వెల్కమ్ టు ప్రజా ప్రశ్న. పేదలందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూశారు తమకు సొంత ఇళ్ల స్థలాలు అందించబోతోంది ప్రభుత్వం అని. కానీ ప్రతిపక్షం అడ్డుకట్ట వేసింది. కానీ ఇప్పుడు తప్పు తమ వైపు లేదు, ప్రభుత్వానిదే. ఇళ్ల స్థలాల పట్టాలకు సంబంధించి అవకతవకలను వెలుగు తీస్తామంటూ శబదాలు చేస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కిరణ్ గారు ఉన్నారు, వైసీపీ గొల్లపూడి మార్కెట్ యార్డ్ కమిటీ డైరెక్టర్. కిరణ్ గారు నమస్తే అండి. నమస్తే సార్. శేఖర్ గారు, చూసే ఉంటారు మీరు తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలు అనుకోవాలా, లేదంటే ప్రజల్ని మభ్యపెట్టే పని మొత్తానికి, అంటే ఈ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ అయితే మరొకసారి వాయిదా పడింది, వాస్తవానికి ఈ పార్టీకి ఆ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ జరిగిపోవాలి, ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలి, కానీ అది జరగలేదు. కానీ ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ అడుగుతోంది, అసలు ఎలా చూడాలి, ఓవరాల్గా ఏం జరుగుతుంది, ప్రజలు ఏమనుకోవాలి దీని గురించి? సార్, ఇది ఇళ్ల పట్టాలపై ఈ పార్టీకి జూలై 8 ఈరోజు వైఎస్ఆర్ జయంతి రోజున ఇళ్ల పట్టాల కార్యక్రమం అనేది ఈరోజు సక్సెస్ఫుల్గా జరిగిపోవాల్సిన కార్యక్రమం అండి. అయితే మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి ఏదైతే పథకం పెడుతున్నారో ఆ ప్రతి పథకానికి అడ్డొచ్చే కార్యక్రమం చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం అండి. దానిలో భాగంగా ఈరోజు ఇళ్ల పట్టాలను మేము ఆపాము లేకపోతే అడ్డుకున్నాము అనుకుంటాం సార్, వాళ్ళ మూర్ఖత్వం అండి ఇది. ఈరోజు వాళ్ళు ఏదో విజయం సాధించడం లేకపోతే ఇంకోటే కాదు, పేద ప్రజల మీద వాళ్ళ కక్ష సాధింపుని మరోసారి చూపిస్తున్నారు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం పేదల మీద పగబట్టిందండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారని, కేవలం పేదలందరూ ఓట్లేసి ఆయన్ని ముఖ్యమంత్రిగా చేశారని, పేదల పథకాన్ని ఏదో అడ్డుకుందామని అనుకుంటున్నారు, కానీ ఖచ్చితంగా వాళ్ళ మూర్ఖత్వం అండి ఇది. ఈరోజు కాకపోతే రేపైనా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్లుగా ఆయన చెప్పిన విధంగా రాష్ట్రంలో ఈ 5 ఏళ్ల ప్రభుత్వ పాలనలో ఖచ్చితంగా 30 లక్షల ఇల్లు ఆయన ప్రతి పేదవాడికి ఇస్తానని చెప్పడం మాత్రం సార్, వీళ్ళు అది ఖచ్చితంగా నెరవేరే అంశం. ఈరోజు రాష్ట్రంలో ఒక పక్క కరోనా అనేది ప్రబలుతున్న వేళ ఎవరు కోవిడ్ పాజిటివ్ వ్యక్తి ఎవరున్నారని ఏ విధంగా అయితే జల్లెడ పడుతున్నారో, అదేవిధంగా ఇల్లు లేని పేదవాడు ఎవరున్నారు, ఇల్లు లేని పేద వ్యక్తి ఎక్కడున్నాడు, ఇల్లు లేని వాళ్ళని కూడా అదేవిధంగా జల్లెడ పెట్టి గుర్తించి వెంటబడండి, వాళ్ళని గుర్తించండి, వాళ్ళకి అందరికీ అర్హులైతే ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలనేటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎంత నవ్వుల పాలుగాను, మరి వాళ్ళు ప్రజలు చేదరించుకున్నప్పటికీ ఈ రాష్ట్రంలో వాళ్ళకి ఇంకా బుద్ధి రాలేదేమో. బహుశా కరోనా సార్, కరోనా అనేది గత నవంబర్ నెల నుంచి వెలుగులోకి వచ్చినట్టుంది, కానీ రాష్ట్రానికి సంవత్సరం క్రితం 2019 ఏప్రిల్కి ముందు 5 ఏళ్ళు ఈ రాష్ట్రానికి పట్టిన కరోనా చంద్రబాబు నాయుడు సార్, తెలుగుదేశ ప్రభుత్వం. ఈ కరోనాకి ప్రజలు 2019 ఎలక్షన్లకి కరోనాకి వ్యాక్సిన్ కనుగొన్నట్టు ఆ వ్యాక్సిన్ పేరే జగన్మోహన్ రెడ్డి గారు. అయితే దాని ఛాయలు ఇంకా ఉన్నట్టు వీళ్ళు కనుక వీళ్ళు ఈ పద్ధతిని ఇది చేస్తా ఈ రాష్ట్రాన్ని పేద ప్రజల భవిష్యత్తులతో ఆడుకుంటున్నారు తప్ప, ఈరోజు వాళ్ళు అడ్డుకున్నది కేవలం పేదవారి ఆత్మాభిమానాన్ని, ఇల్లు లేని పేదవాడి యొక్క ఆశని ఆశల మీద నీళ్లు చల్లారు. వీళ్ళకి ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా కూడా అనవసరంగా ఇచ్చామనే బాధపడేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొంది. కాబట్టి అంటే ఇప్పటివరకు ప్రతి ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు కానీ ఇస్తామని చెప్తుంది, ఇస్తూనే ఉంటుంది, ఓకే అవి ఎంత. కానీ మీరు ఇప్పుడు ఇచ్చే ఇళ్ల స్థలాలు పట్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి గత ప్రభుత్వాలు ఇచ్చేదానికి చాలా వ్యత్యాసం ఉంది. నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ప్రతి మహిళకి కూడా ఒక ఇంత ఆస్తి ఇస్తున్నారు. మీరు ఒక రకంగా చెప్పాలంటే ఇంత ఆస్తి ఒక మహిళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్ ఇస్తున్నారు, దాన్ని అడ్డుకోవడం. గతంలో మేము కూడా 25 లక్షల ఇల్లు మంజూరు చేస్తే అందులో 10 లక్షలు ఇచ్చారు, 6 లక్షలు గృహప్రవేశం కూడా అయిపోయినాయి, మిగిలిన ఇవ్వడానికి వెనకంజ వేశారు అనేది ఇది ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు తెలుగుదేశం పార్టీ సార్, నిజమే అనుకోవాలా? గతంలో ఇది ముమ్మాటికి తప్పండి, 100% తప్పు. గతంలో తెలుగుదేశం పార్టీ అనేది దాదాపుగా 350,000 మందిని టిడ్కో ప్రాసెస్లో టిడ్కో పద్ధతిలో ఇల్లులు కేటాయిస్తున్నారని 350,000 మంది దాదాపు 4 లక్షల మందితోనూ, వీళ్ళు 300 గజాలు అయితే 3 లక్షల చిల్లర, 365 గజాలు అయితే
4,15,000 లేదా 415 గజాలైతే 4,60,000 అని ఈ ప్రాసెస్లో సార్ కట్టించారు. 25,000 50,000 1,00,000 రూపాయలు కూడా వన్ టైం సెటిల్మెంట్ పద్ధతిలో ఒకేసారి కట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. ముందు 1,00,000 రూపాయలు కట్టండి, మేము ఇల్లిస్తామనేది. అయితే దాంట్లో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఒకటి చెప్పారు, 300 గజాలకు ఇల్లు కట్టిన 300 చదరపు అడుగులకి సార్ 300 చదరపు అడుగులకి ప్రభుత్వానికి కట్టి డబ్బులు కట్టినటువంటి అన్నీ తిరిగి వాపస్ ఇస్తాను ఖచ్చితంగా. ఆ 300 గజాల వాళ్ళందరికీ ఇల్లు ఖచ్చితంగా కేటాయిస్తా. అలాగే 350 గజాలు చదరపడుగులు 400 చదరపడుగులు ఉన్న వాళ్ళు కట్టిన వాళ్ళకు కూడా మీరు లబ్ధిదారులకే వదిలేశారు. రివర్స్ టెండరింగ్ ద్వారా మళ్ళీ దీన్ని పిలిచి రివర్స్ టెండరింగ్ ద్వారా మిగులు అనేది ఒక 300 కోట్లు రాని 400 కోట్లు రాని అదంతా లబ్ధిదారులకు ఉపయోగిస్తాను. ఆ 400 గజాల 400 చదరపడుగులు 350 చదరపడుగులు కట్టిన వాళ్ళందరికీ ఆయన ఏమన్నాడంటే మీకే వదిలేస్తున్నా, 300 చదరపు అడుగులు అయితే మీకు ఇస్తాను, లేదు మేము మాకు మళ్ళీ మేము కట్టుకుంటామంటే మీరే కట్టుకోగలిగితే మీరు కట్టుకోండి, లేదంటే కనుక మీ అందరికీ ఖచ్చితంగా నేను ఇల్లు కేటాయిస్తానని స్పష్టంగా చెప్తున్నాడు. ఈరోజు ప్రతి మహిళ పేరు మీద ఈ ఇల్లులు అనేవి దాదాపు 25-30 లక్షల మందికి రిజిస్ట్రేషన్లు చేసేసి 2020-21 గాను 15 లక్షల ఇళ్ళు నేను అవసరం ప్రారంభించి పూర్తి చేసి 2024 కల్లా 30 లక్షల ఇళ్ళు పూర్తి చేసే పద్ధతిలో అనేది జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్ళటం జరుగుతుంది. 7,50,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్ ద్వారా ఇల్లు కట్టుకోవడానికి మంజూరు చేయించి వాటికి ఇల్లు కట్టి పూర్తి స్థాయిలో ఇల్లు కట్టించి ఒక బాత్రూమ్ ఒక బెడ్రూమ్ అలాగే ఒక కిచెన్ వరండా చుట్టూ ప్రహరి కాంపౌండ్ వాళ్ళ టైప్లో కట్టించి ఒక మంచి ఇల్లు కట్టించి 7,50,000తో వాళ్ళని లక్షాధికారులు చేసే పనిలో, అలాగే పావలా వడ్డీకి ఖచ్చితంగా వీళ్ళందరూ ఈ ఇల్లు కట్టిన తర్వాత ఇళ్ళకి ఏమైనా రుణాలు అవసరమైతే పావలా వడ్డీకి ఆ ఇంటి మీద రుణం ఇప్పించి ఏర్పాటు చేసి ఆ మిగతా అమౌంట్ ఏదైతే ఉందో అది ప్రభుత్వం బ్యాంకుకు చెల్లించే విధంగా ఆయన తీసుకునే నిర్ణయాలు చాలా ఎంత ప్రతి పేదవాడిని పేదవాడు అనేవాడు లేకుండా లక్షాధికారిని చేసే బాధ్యతగా ఆయన నడుము ఏదైతే కంకణం కట్టారో దానిని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా అడ్డగోలుగా వ్యవహరిస్తుంది. ఏ విధంగా మీరు సిబిఐకి వెళ్తారు, ఏం ఒకతోక జరిగిందని సిబిఐకి వెళ్తారు, మీరు గతంలో ఇదేమన్నా వ్యయం పెరిగిందని సిబిఐకి వెళ్తారా, ఖచ్చితంగా 5 లక్షలు విలువ చేయని మీరు అన్నా క్యాంటీన్లో 35 లక్షల 40 లక్షలకే మరి వ్యయం చూపించారు, దాని మీద మరి సిబిఐ ఎంక్వైరీ చేయమని అడుగుతారా, లేదా ఇదే ఇల్లు తెలుగుదేశం ప్రభుత్వం గతంలో అయితే సార్ చూసుకున్న విధంగా అయితే ఇప్పుడు ఇదే విజయవాడలో మా విజయవాడలో ఒక 4,000 ఇల్లు ఏమో దరిదాపుగా ప్రారంభం చేయడం జరిగింది. ఈ అపార్ట్మెంట్లు జక్కంపూడిలో ప్రారంభం చేయడం జరిగింది. అదే 4,000 ఇల్లు 3 నియోజకవర్గాల్లో ఉన్న 3 ఎమ్మెల్యేలు ఒక్కొక్క నియోజకవర్గంలో 15,000-16,000 మందితో కట్టించారు. నీ ఒక సిటీ మొత్తంలో 4,000 నుంచి 8,000 వరకు ఇల్లు తయారవుతుంటే అక్కడ మీరు ఒక నియోజకవర్గానికి 15 అంటే దాదాపుగా 50,000 మందితో మీరు కట్టించిన ప్రాసెస్ అయితే మిగతా వారికి మీరు ఏం సమాధానం చెప్తారు? దాని మీద సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళే దమ్ము మీకుందా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వానికి? కిరణ్ గారు, ఇక్కడ ప్రధానంగా 3 ఆరోపణలు మీ మీద ఈ సిబిఐకి వెళ్ళడానికి సంబంధించి. ఒకటేంటంటే ఎక్కువ రేటుకి మీరు భూములు కొని అందులో పంపకాలు చేసుకునే ప్రయత్నం చేశారు, అందులో విజయసాయిరెడ్డి గారి పాత్ర ఉందని ఒక ఆరోపణ. రెండోది వాళ్ళ భూముల్ని వాళ్ళకే ఇచ్చే ప్రయత్నం చేశారని. మూడోది వచ్చి దళితులకు సంబంధించిన భూములు మీరు అక్రమంగా లాక్కున్నారు అని. ఈ మొత్తం ఓవరాల్గా ఈ అంశాల మీద సిబిఐ ఎంక్వైరీ కోరుతుంది తెలుగుదేశం పార్టీ. ఇన్ని అక్రమాలు జరిగినాయి, ఇన్ని అవినీతి జరిగినాయి, దీన్ని ఎలా ముందుకు వెళ్ళనిస్తాం, ఖచ్చితంగా అడ్డుకుంటామని. ఏదైతే మరి దళితుల భూములు అనే ఏదైతే ఉన్నాయో మరి అక్రమంగా లాక్కున్నారని అంటుంటే గడిచిన 5 ఏళ్లలో మరి మీరు అదే భూముల్ని దళితులకు ఎందుకు అప్పచెప్పలేదు? గడిచిన మన 5 ఏళ్లలో మీరు దళితులకు ఎందుకు పంచిపెట్టలేదు ఆ భూములు? ఎక్కడా ఇటువంటి పరిస్థితి అయితే లేదు. పేద ఇక్కడ ఈరోజు అమరావతిలో అయినా కానీ మరొక చోట కానీ పేదలు ప్రభుత్వ స్థలాలని తీసుకున్నారు. అమరావతిలో చూసినట్టయితే స్థలాల్ని మరి వాళ్ళు ప్రభుత్వం ముందుగానే వారికి ఎంతని రేటు కట్టించింది, వారికి అన్ని సకల సౌకర్యాలు ఇచ్చి వారు వాళ్ళు సరైన మద్దతు ధర తెలిపి వాళ్ళు అడిగిన ధరకు కొనుక్కున్న తీసుకున్న తర్వాత అది ప్రభుత్వ భూమి అయింది. అటువంటి ప్రభుత్వ భూముల్లో తర్వాత ప్రభుత్వ ఇదిలో ఇచ్చేసి పేదవాడికి ఇస్తున్నారు ఈరోజు ఆ భూమి. ఆ పేదవాడికి ఇచ్చే భూమిని నువ్వెవరో చెప్పటానికి, పేదవాడనేవాడిని ఈరోజు కక్ష కట్టిన
తెలుగుదేశం ప్రభుత్వం ఇటువంటి అవకతవకలు అవాకులు చవాకులు లేనిపోయిన మాటలు మాట్లాడటం తప్ప ఇందులో ఎటువంటి అవినీతి వ్యవహారము లేదు. మేము అన్నట్టుగా మీరు గడిచిన కట్టిన ఇళ్లలో మీరు ఎంతమంది పేద ప్రజల దగ్గర ఎంత ఇదిగా దోచుకున్నారు, మీ లోకల్ నాయకులు స్థానిక నాయకులు అందరూ జన్మభూమి కమిటీ వాళ్ళు ఏ విధంగా ఇల్లు ఇదిగో మాకు 10,000 ఇస్తే 50,000 ఇస్తే ఏ విధంగా ఇల్లు ఇస్తామని చెప్పి మీరు ఉదాహరణ చెప్తున్నా కండి, 8,000 ఇల్లు నిర్మాణం చేపడితే మీరు విజయవాడలో 45,000 మంది ఎలా కట్టించారు? వీళ్ళు వారానికి ఒకసారి ప్రతి వారం ఒక క్యాంపెయినింగ్లా పెట్టి వృధా ఖర్చులు ప్రభుత్వ ధనంతో వీళ్ళని అక్కడికి తరలించడం, ఒక 500 మందినో ఒక 600 మందినో తరలించడం, వారికి ఆ ఇల్లు చూపించడం, ఇయ్యే మీకు ఇస్తున్న ఇల్లు అంటాం, వాళ్ళని తీసుకురావటం, రెండో వారం రెండో విడతలో తీసుకెళ్ళి ఆ రెండో విడతలు అదే జనానికి వేరే జనానికి అదే ఇల్లు చూపించటం, మళ్ళీ మూడో విడతలు ఇంకో జనాన్ని తీసుకెళ్ళటం, అంటే చూసిన వాళ్ళు వేరువేరుగా ఆహా ఇయ్యే మన ఇల్లు అనాలా? మీరు ఎంత మోసకరమైన ఇది పనులు చేశారు. మరి వాళ్ళందరికీ మేమొస్తేనే మీకు ఇల్లు వస్తాయి, మేమొస్తేనే మీకు ఇల్లు ఇస్తాం లేకపోతే ఇవ్వమని బెదిరించి ఎలక్షన్ రాజకీయాలు కూడా చేశారు ఆఖరికి. కానీ ప్రజలు ఈరోజు తెలివిగా ఉన్నారు, మీకు బుద్ధి చెప్పారు. అయినా కానీ మీరు ఇంకా మానుకోకుండా పేద ప్రజల మీద, ముఖ్యంగా దళితులు, ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు వీళ్ళ మీద మీరు కక్ష గట్టి కక్షపూరిత చర్యలకు దిగుతున్నారు. ఇటువంటి అవకతవకలు ఏమీ జరగలేదు. పేద ప్రజ ఇప్పుడు కొన్న స్థలాలన్నీ ఎక్కడ చూసినా కానీ అవి మరి సిటీలో అయితే సెంటు, గ్రామాల్లో అయితే సెంటున్నర భూములు, ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయో తీసుకున్నారు లేదా మద్దతు ధరతో తీసుకున్నారు, తీసుకొని వాటికి ప్రజలకు పేద ప్రజలకు ఇచ్చే ప్రాసెస్లో ఉన్నారే తప్ప ఇటువంటి తప్పుడుతో కూడా వ్యవహారాలు ఎక్కడా జరగలేదు. ఏ సిబిఐ ఎంక్వైరీకి మీకుందా దమ్ము? గడిచిన ఐదేళ్లలో మీరు చేసిన ఇంటి వ్యవహారాల్లో మీకుందా దమ్ము? తీస్తే ఈరోజు జనాలు ఎవరైతే కట్టారు బయటికి రండి, వాళ్ళ డబ్బులను చెల్లిస్తానని కనుక ఒక మాట చెప్తే మీ జన్మభూమి కమిటీలు, మీ లోకల్ నాయకులు తిన్న డబ్బు ఇదిగో మా దగ్గర ఎంతమంది దగ్గర ఇది వీళ్ళు తీసుకున్నారు ఎంత తీసుకున్నారని కొన్ని కోట్ల మంది బయటకు వచ్చే పరిస్థితి ఉంది ఈ రోజున. అది గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. ఇక్కడ ఒకే డౌట్ కిరణ్ గారు, ఒకప్పుడు మీరు ఇప్పుడు గుర్తు చేసినట్టు గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో అసలు ఆంధ్రప్రదేశ్లో సిబిఐ అడుగు పెట్టడానికే వీలు లేదని చెప్పి ప్రత్యేకంగా ఒక జీవో కూడా జారీ చేసేసి అసలు సిబిఐ రావడానికే ఒప్పుకొని తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎందుకు సిబిఐ విచారణ కోరుతుంది అంటే ఎలా చూడాలి రాజకీయ కోణంలో దీన్ని? సార్, ఇది కేవలం ప్రభుత్వం మీద ఏదో బురద జల్లే కార్యక్రమే తప్ప గతంలో ఇదే అవినీతుల మీద ఎన్నోసార్లు కోరినప్పుడు మీరు అన్నట్లుగా సిబిఐని రాటాకి ఒప్పుకోలేదు, సిబిఐ ఎవరిక్కడ రాటాకి, నేను ఈ రాష్ట్రానికి అసలు సిబిఐ అడుగు పెడతాకి వీల్లేదు, లేకపోతే ఏ సిబిఐలు ఇది చేయటానికి వీల్లేదు, సిబిఐ రాటాకి ఇది లేదు, లేకపోతే ఎటువంటి ఇది లేదు అన్నవాళ్ళు ఈరోజు సిబిఐతో ఏం చేద్దామని కేవలం ఇది ఒక కార్యక్రమం, ఇళ్ల కార్యక్రమం పూర్తయితే పేద ప్రజలే కాదు రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో కూడా మరి చరిత్రకారుడైపోతాడు జగన్మోహన్ రెడ్డి, ఒక చరిత్రకారుడైపోతారు రాబో చరిత్ర మొత్తం ఆయన పుస్తకాల్లో కూడా ఆయన పాఠాలు వెళ్ళవేసే స్థాయికి వెళ్తాడు, పేద ప్రజల గుండెల్లో దేవుడైపోతాడు, ఈ రాష్ట్రం ప్రజల పట్ల ఒక దేవుడైపోతాడు. దీన్ని ఏదో విధంగా అడ్డుకొనాలి. సిబిఐ ఎంక్వైరీ అనో ఇంకోటనో వేసి దాన్ని తాత్కాలికంగా పొడిగించే కార్యక్రమాలు చేయటం, దాన్ని వాయిదాల మీద వాయిదాలు వేసుకెళ్ళటం, ఈ ప్రభుత్వ పథకం దీన్ని ఒకదాన్ని అడ్డుకోవాలి. అడ్డుకునే విధానంలో కోరే ఈ సిబిఐ ఎంక్వైరీ తప్ప దీంట్లో ఏదో నిజంగా ఇది లేదు, నిజంగా దీంట్లో ఏదో అవినీతి జరిగిన పాపం అయితే లేదు. కేవలం వాళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవాలి, ఆయన సంక్షేమ పథకాలను అడ్డుకోవాలి, పేద ప్రజలకు ఆయన వరాలు కురిపించేస్తున్నాడు, ఈ రాష్ట్రానికి ఏది అడిగితే అది ఇస్తున్నాడు. మరి ఇంత లోటు బడ్జెట్లో ఈ కరోనా టైంలో, మరి ఈ పరిస్థితుల్లో, విపత్కర పరిస్థితుల్లో లోటు బడ్జెట్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఏ పథకాన్ని ఆ పట్ల అనుకున్న షెడ్యూల్ ప్రకారం ముందుకెళ్ళిపోతున్నాడు? ఎక్కడది ఏంటి పేద ప్రజలకు ఇతను దేవుడైపోతాడు? ఇప్పుడు ఆపకపోతే మనం శాశ్వతంగా సమాధి అయిపోతాం, ఈ రాష్ట్రంలో మన పార్టీ భూస్థాపితం అయిపోయింది, ఆల్రెడీ మనం బంగాళాఖాతంలో కలిసిపోయాం, కనీసం ఆనవాళ్ళన్నా కనపడుతున్నాయి, ఇక రాను ముందు రోజు ఆ ఆనవాళ్ళు కూడా కనపడని పరిస్థితి ఉంటుంది అని ఒక రాజకీయ కోణంలో ఒక భయంకరమైనటువంటి అతి దారుణమైనటువంటి ఒక పేద ప్రజల మీద కక్షపూరితమైనటువంటి చర్యల్లో భాగంగానే తప్ప మీరు ఇంకోటి తెలుగుదేశం పార్టీ అనేది ఇంకో ఆలోచన అయితే చేయట్లేదు.
అంటే ఇప్పటికే నాలుగు వాయిదాలు దాదాపు నాలుగు నెలలు అయిపోయింది. ఉగాదికి అన్నారు, తర్వాత అంబేద్కర్ జయంతి అన్నారు, మధ్యలో కోవిడ్ వచ్చింది, లాక్డౌన్ వచ్చింది, ఏదో ఒక అడ్డంగి వస్తూనే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఆగస్టు 15 అంటున్నారు, ప్రజలేమో చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆల్రెడీ జియో ట్యాగింగ్ కూడా పూర్తయిపోయింది చాలా చోట్ల, వాళ్ళ స్థలాల్లో నిలబెట్టి వాళ్ళకి ఫోటోలు కూడా తీసేశారు. కానీ అంటే నోటికాడకు వచ్చిన ముద్దని ఆపేసినట్టుంది ఇప్పుడు ప్రజలకి. మీ పార్టీ తరఫున అంటే ఎక్కడో పిటిషన్లు వేస్తే దాదాపు రాష్ట్రంలోని చాలా చోట్ల నుంచి హైకోర్టులో పిటిషన్స్ వేశారు, కోర్టులో పిటిషన్లు వేశారు దీన్ని అడ్డుకోవడానికి. దానివల్ల ఆపేయడం ఎంతవరకు కరెక్ట్? ప్రజలకు ఏం చెప్తారు మీ పార్టీ తరఫు నుంచి? సార్, ఇది ఒక చిన్న చితక కార్యక్రమం కాదండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఇప్పటికీ ఆయన 5 సంవత్సరాలు అందరు అనుకున్నారు, ఒక సంవత్సర కాలం గడవనివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటో చూద్దామనే పరిస్థితి నుంచి ఈ సంవత్సరమే ఆయన దాదాపుగా 10 సంవత్సరాల పాలనలో చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేశాడు. ఆ సందర్భంగా ఇది ఒక చిన్న చితక కార్యక్రమం కాదు, ఈ యావత్ ప్రపంచానికి తెలుసు. ఉగాది రోజున ఏదైతే అన్నారో అదే ఉగాది కూడా ఈ కరోనాలోనే కొట్టుకెళ్ళిపోయింది సార్. కరెక్ట్గా కరోనా మనకు వచ్చినప్పటి నుంచి ఈ ఉగాది కరోనాలో వెళ్ళిపోయింది. అంబేద్కర్ జయంతి అయినా సార్, ఇంకోటి అయినా సార్, ఏదైనా కానీ ఈ ఉగాది ఈ కరోనా పాజిటివ్ టైంలో చాలా విపత్కర పరిస్థితుల్లో మరి ప్రభుత్వ వ్యవస్థలో ఎంత మట్టుకు పనిచేస్తున్నాయి, తర్వాత మన ఈ పనులు అనేవి ఇటు కరోనాతో పోరాడటం అంటే మామూలు చిన్న చితక విషయం కాదండి. ఈ కరోనాతోనే పెద్ద యుద్ధం అయిపోయింది, ఇదో పెద్ద ప్రపంచ యుద్ధం లాంటిది అయిపోయింది. ఇప్పుడు ప్రపంచ యుద్ధం జరుగుతుంది ఒక రకంగా, మరి ప్రపంచ యుద్ధంలో మనం ఒక భాగస్వాములు అయి ఉన్నాం, మన రాష్ట్రం కూడా భాగస్వామి ఉంది. బయోవార్ కనపడని, కంటికి కనపడని శత్రువుతో పోరాడుతున్నాం. ఇటువంటి టైంలో మరి ఎన్నో పనులు ఎన్ని మానుకొని ప్రభుత్వ వ్యవస్థలను మొత్తం కరోనా మీద దృష్టి పెట్టిన సందర్భంలో, కరోనాతో పోరాడుతున్న సందర్భంలో, ప్రభుత్వం అంత కరోనాతో యుద్ధం చేస్తున్న సమయంలో ఎక్కడో హైదరాబాద్ నుంచో ఇంకో చోట నుంచో మీటింగ్ పెట్టి పిచ్చ ప్రలాపంలో ఎదవ మాటలు పోస్కోలు మాటలు చెప్పడం కాదు, ఇక్కడ ప్రత్యక్ష యుద్ధం చేస్తున్న తరుణంలో కొంత లేట్ అవ్వటం అనేది, జాప్యం జరగటం అనేది జరిగింది సార్. కరోనా అంటే కిరణ్ గారు మీరు చెప్పినట్టు కరోనా గురించి ఓకే, మన ఒక్క రాష్ట్రమే పోరాడలేదు, దేశంలో అన్ని రాష్ట్రాలు పోరాడుతున్నాయి. మనకన్నా భయంకరమైన సిచ్యువేషన్లో మహారాష్ట్ర వంటి తమిళనాడు కర్ణాటక వంటి రాష్ట్రాలు ఉన్నాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం ఆపలేదండి. ఆటో వాళ్ళకి ట్యాక్సీ డ్రైవర్లకి ఇచ్చిన ఇచ్చారు, అమ్మఒడి వచ్చింది, రెండో విడత కూడా నడుచుకుంటే వెళ్ళిపోయింది. కానీ ఈ ఇళ్ల స్థలాల పట్టాల విషయంలో మాత్రమే ఎందుకు వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి? ఒకవేళ ప్రతిపక్షం మీకు ప్రతి విషయంలో అడ్డంకి వస్తున్నా సరే ఎందుకు ఎదుర్కొని ముందుకు వెళ్ళలేకపోతున్నారు అనేది కదా ఇప్పుడు ప్రజలు ప్రశ్నిస్తున్నారు మిమ్మల్ని. అదే సార్, ఖచ్చితంగా చెప్తున్నా. ఇప్పుడు రాజధానిలో భూములు ఇద్దామనుకొని కొంతమేర నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఈ రాజధానిలో ఏదైతే ఉన్నారో రైతులతో వాళ్ళతో హైకోర్టులో పిటిషన్లు వేయించారు. తర్వాత ఈ ఇప్పుడు ఏదైతే జరిగిందో దీని మీద మళ్ళీ సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళని 8వ తారీఖున ఇవ్వాల్సిందని అడ్డుకున్నారు. మరి అదేవిధంగా ప్రతిపక్షం ఎక్కడికక్కడ సహకరించకపోగా బురద జల్లే కార్యక్రమాల్లో లేకపోతే ఇంకోటి చేసే పనిలో ఉన్నారే తప్ప, ఇప్పుడు నేను చెప్తున్నానండి, అదే ప్రభుత్వం అంతా రేపు ఆగస్టు 15 కూడా అడ్డుకోరని గ్యారంటీ ఏముంది? రేపు ఆగస్టు 15 కూడా మళ్ళీ హైకోర్టుకి వెళ్ళొచ్చు, మళ్ళీ ఇంకో పిటిషన్ వేయొచ్చు, అప్పుడేంటి పరిస్థితి? మళ్ళీ ప్రజల ఆశలు మళ్ళీ నిరాశలుగానే ఉండిపోవాల్సిందేనా సార్? అంటే భోజనం పెట్టేసి దాన్ని చూస్తా కూర్చోవలసిందేనా తినకుండా? లేదండి, ఖచ్చితంగా ఆగస్టు 15 ఇస్తారనే నమ్మకం అయితే మరి ప్రభుత్వం లేకపోతే న్యాయస్థానం అయినా ఇంకోటి అయినా సార్, ఇది ఖచ్చితంగా మంచి నిర్ణయం కాబట్టి, అందరూ సానుకూలంగా ఆహ్వానించే దగ్గ విషయం కాబట్టి, ప్రజలకి పేదలకి మంచి జరుగుతుంది కాబట్టి, వాళ్ళు కూడా దేవుడి దయవల్ల న్యాయ వ్యవస్థ కూడా చాలా సానుకూలంగా స్పందించి రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు సర్కారుకి అనుకూలమైన తీర్పు లేకపోతే అనుకూలమైన ఇదే విధానాలనే చేకూరుస్తుందని, దానితో ప్రజలకు ఆగస్టు 15 అందే రీతిలో అందుతాయని ఖచ్చితంగా గనక నేను మాత్రం గంట పదం చెప్పగలను. ఎందుకంటే ఈరోజు నేను ఖచ్చితంగా అదే చెప్తున్నా సార్, హైకోర్టులో స్టేలు అయిపోయటం, ఈ భూములు ఎలా ఇస్తారని, లేకపోతే ఇంకోటితో ఆటంకాలు సృష్టించడం, అలాగే ప్రభుత్వం కూడా సార్ చాలా పనుల్లో ఇంత పనుల్లో అనుకోని పని సార్ ఇది. ఎన్ని పథకాలు ఉన్నా అన్ని పథకాలు కూడా ఒక ఎత్తు అయితే, ఈ ప్రజలు ప్రస్తుతం మనం చేస్తున్న కరోనాతో యుద్ధం అనేది ఒక ఎత్తు అండి. ఆ ఎత్తులో భాగంగా ప్రతి భాగస్వామి వాలంటీర్ కాడ నుంచి సచివాలయ వ్యవస్థ కాడ నుంచి పైన ముఖ్యమంత్రి గారి వరకు మరి కొంచెం దృష్టి మళ్లించి కరోనా మీద యుద్ధం పెడతాం వల్ల కొంత లేట్ అయ్యి ఉండొచ్చు. అలాగే వీళ్ళు అసలు ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై కక్ష కట్టిన వ్యవహారంలో ప్రజలకు చేరనకూడదు, పేదలకు అసలు చేరనకూడదని, కేవలం
ఇటువంటి ఆటంకాలు కలిగిస్తా ముందుకెళ్తుందేమో కానీ ఇది ఖచ్చితంగా అయితే ఆగేది కాదు. ఆగస్టు 15 కాకపోతే ఆగస్టు 20 అయినా కానీ ఇంకోటైనా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, లేకపోతే ఇంకో దాని మీద నమ్మకం ఉంది. తప్పు అనేది ఎక్కడా జరగల ప్రభుత్వంలో. కాబట్టి మా ప్రభుత్వం ఖచ్చితంగా ముందుకెళ్తుంది, దీన్ని అందరూ సమర్థిస్తారు. న్యాయ వ్యవస్థ కూడా సానుకూలంగానే స్పందించింది. న్యాయ వ్యవస్థకి వెళ్ళినా కానీ తప్పు జరగలేనప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ చేపడితే సిద్ధంగా ఉందా మీ పార్టీ? ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ సిబిఐ ఎంక్వైరీని పూర్తిగా అడ్డుకుంది, వద్దని తేల్చి చెప్పేసింది. అసలు ఒక కేంద్ర దర్యాప్తు సంస్థ ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టడానికి వీలు లేదంది. కానీ ఇప్పుడు మీ పార్టీ నుంచి ఆ తరహా ప్రకటనలు ఏమి రావట్లేదు. అంటే విచారణ సిద్ధమనుకోవాలా, సిబిఐ ఎంక్వైరీకి వ్యతిరేకంగా ఉందా? సార్, ఒకటి సార్, పేదలకి మీరు అన్నట్టు వడ్డించిన దాన్ని లేట్ చేయటం ఎందుకని, లేకపోతే ఎదురుగా ఉన్నది పేదోడి చేతికి అందిలేపేమని ఒక బాధతో తప్ప సిబిఐ ఎంక్వైరీ వేసుకున్నంత మాత్రం ఈరోజు ఒరిగేది ఏం లేదు. ఈరోజు ప్రభుత్వం పాలల్లో కడిగి నిధులాగా బయటకు వస్తుందే తప్ప ఎక్కడా వేరేగా అయితే కనిపించదు, ఎక్కడ తప్పు అనేది చూపించలేరు. సిబిఐ ఎంక్వైరీ వేసుకోవటానికైనా సిద్ధమే, సిబిఐ ఎంక్వైరీ ఇది చేయటానికైనా సిద్ధమే. మేము సిబిఐకి వ్యతిరేకం కాదు, న్యాయ వ్యవస్థకు వ్యతిరేకం కాదు. ఏ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగానికి కానీ ప్రజాస్వామ్యానికి కానీ దేనికి కూడా ఆయన వెనకాళ్ళా? ఆయన ఈరోజు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఏ రోజైతే రాజకీయాల్లోకి వచ్చారో ఆ రోజు నుంచి కూడా రాజ్యాంగానికి అనుకూలంగా నడిచాడు. స్టేలు తెచ్చుకొని దాక్కునే పరిస్థితి, స్టేలు తెచ్చి దొర్లించి మసిపూస్ మారేడుకాయలు చేసే పద్ధతులు ఇలా ఎలా ఉంటే అలా చేద్దాం. న్యాయ వ్యవస్థ ఎలా నడిస్తే అలా నడుస్తాం, రాజ్యాంగం ఎలా నడిస్తే అలా నడుస్తాం, ప్రజాస్వామ్యం ఎలా నడిస్తే అలా నడుస్తాం. కాకపోతే పేదవాడికి లేట్ అవుతుంది, ఆలస్యం అవుతుంది, ఇస్తామన్నది ఇవ్వలేదే. ప్రతి పేదవాడిని లక్షాధికారం చేయాలి. పేదరికం అనేది ఇంచుమించుగా కనపడకూడదు ఈ 5 ఏళ్ల పాలనలో అనేది దృక్పథంతో ఆలోచించడమే కానీ సిబిఐ ఎంక్వైరీ చేసుకోవటానికైనా ఇంకోటైనా దేనికైనా కానీ సిద్ధమే ఈ ప్రభుత్వం కానీ మేము కానీ దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు. ఆలస్యమైనా 30 లక్షల మంది ఆశలు ఫలిస్తాయా లేదంటే గల్లంత అవుతాయా? ఖచ్చితంగా సార్, నేను చెప్పాను ఈరోజు జల్లెడ పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతి పేదవాళ్ళు ఎక్కడ ఉన్నారా అని. 30 లక్షల మంది ఆశలు 2024 ఏదైతే చెప్పాడు ఆయన, 2024 ముగిసేలోపు 30 లక్షల మందికి కూడా ఆయన ఇల్లు చేకూరుస్తాడు, అందరినీ లక్షాధికారులు చేస్తారు, రిజిస్ట్రేషన్ చేసిన పట్టాలు ప్రతి మహిళ పేరు మీద వెళ్ళిపోతే ఇల్లు కట్టిచ్చేస్తారు, అనంతరం పావలా వడ్డీకి రుణాలు ఇస్తారు. ఇవన్నీ ఇటువంటి సౌకర్యాలన్నీ ఖచ్చితంగా జరుగుతాయండి. ఇందుట్లో మొహమాటం ఏమీ లేదు, ఇందుట్లో మర్చిపోవాలని అవసరం కాదు. మాట తెప్పని మడం తెప్పటం అనేది మరి జగన్మోహన్ రెడ్డి గారి ఇదిలోనే ఉంది. కాబట్టి దాంట్లో అసలు ఆలోచన చేయాల్సిన పని లేదు. ఆయన మాట మార్చే మనిషి కూడా కాదు. అదే పార్టీ మీద ఆయన కానీ మా పార్టీ కానీ కట్టుబడే ఉంటాం. 2024 కూడా అవసరం లేదు, దానికి ముందే చూసేస్తాం. వాళ్ళు చెప్పినట్టుగా ఇంకోటి మాయలు మాటలు చెప్పే ఈ అలవాటు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాదు. చెప్పాడంటే చేస్తాడంతే, దానికి తిరుగుండదు. రైట్, థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మొత్తానికి ఇళ్ల స్థలాల పట్టాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణ ఏదైతే ఉందో సిబిఐ ఎంక్వైరీకి వేస్తాము, ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ కోరుతామని. దీనికి సంబంధించి మరి పేదల ఇళ్ల స్థలాల ఆశలు ఎప్పుడు ఫలిస్తాయి, దీనికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాలి. ఇది ఇవాళ ప్రజాప్రశ్న. స్టే ట్యూన్ పీడీటీవీ న్యూస్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.